స్కూల్ పెట్టాలన్నది కేవలం భగవంతుని సంకల్పం, ఈశ్వరిచ్ఛ. అంటే బాబా వెంకటేశ్వరుడు పరమేశ్వరుడు ఆదిపరశక్తి ఏది కూడా అనుకోండి, అది జరిగింది తప్ప నేను ముందు ఇప్పుడు స్కూల్ పెట్టాలని అనుకోరా. స్కూల్ పెట్టిన తర్వాత కాలేజెస్ అవుతాయి, ఇంత పెద్ద సంస్థ అవుతుంది. భారతదేశమే గర్వించదనటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ నాది. నేను సంపాదించిన ప్రతి పైసా ఎవరు చేయరా పని, మీరు వచ్చి చూడండి. ఆదాయం తక్కువ, పెట్టిన డబ్బు ఎక్కువ, దైవ సంకల్పం కట్టాం. దైవ సన్నిధిలోనే కట్టారు. అంతే, వెంకటేశ్వరుని స్వామి పాద సన్నిధిలో. విద్య వ్యాపారం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విద్యను వ్యాపారంగా చూసే సంస్థలు కొన్ని ఉండొచ్చేమో, బట్ నాది వ్యాపార సంస్థ కాదు, అది ఒక ట్రస్ట్. ట్రస్ట్, అవును. ఒక పైసా కూడా నేను దానిలో నుంచి సొంతంగా వాడడానికి వీల్లేదు. మాకు ఆడిటర్స్ ఉంటారు. ఇప్పటివరకు నాది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్ల కానీ నా ఇన్స్టిట్యూట్ కానీ. యూ కెన్ గో అండ్ సీ కీ హోల్ జర్నలిజం. ఏది ఎక్కువ తృప్తినిచ్చింది మీకు? నటుడుగా నేను పొందినటువంటి సంతృప్తి, నిర్మాతగా కూడా సంతృప్తి చెందాను. నా కళామ తల్లి ఫస్ట్, ఇక్కడ సంపాదించింది అక్కడ పెట్టాను. నవ్వు నేను సంవత్సరానికి ఒక సినిమాను, నన్ను అడుగుతున్నప్పటికీ సంవత్సరానికి ఒక సినిమా చేద్దాం అని ఆలోచన తప్ప ఇంకా కంటిన్యూగా చేయాలనే ఉద్దేశం లేదు, వేరే ఉద్దేశం కాదు. సంస్థను చూసుకుందాం, సంస్థల్లో అది భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి రావాలి రావాలని కృషి చేస్తున్నాం. నేను కానీ నా పిల్లలు కానీ, విష్ణు ఈజ్ సీఈఓ ఫర్ దట్. సో ఇంకా ఈ కరోనాకు మళ్ళీ లింక్ చేస్తే విద్యా వ్యవస్థని, విద్య ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇయర్ని చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు ఈ రోజు వరకు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, ఆన్లైన్ క్లాసులు అంటున్నారు కానీ అందరూ యాక్సెస్ చేయలేనటువంటి పరిస్థితి. మిస్టర్ చక్రి, భగవంతుణ్ణి నేను అప్పుడప్పుడు రోజుకు 2-3 సార్లు అడుగుతున్నాను, ఏమిటి విచిత్రం, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, బాగానే ఉంది. ఇది సిటీకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది మనం ఉన్న ఇల్లు. ఇక్కడే ఇంటర్నెట్ రాదు కొన్ని సందర్భాల్లో, ఇక్కడే ఫోన్ పనిచేయదు, ఒకసారి నెట్ లేదు. మనకు సిటీలో 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఇలా ఉంది. పల్లెటూరుల్లో విలేజ్ నుంచి వచ్చి చదువుకునే బాలుడు ఉంటాడు, బాలిక ఉంటుంది, 6వ క్లాస్ అమ్మాయి ఉంటుంది, 6వ క్లాస్ అబ్బాయి ఉంటాడు, ఇంజనీరింగ్ ఉంటాడు. ఆన్లైన్ క్లాసెస్ ఆ కుర్రోడికి ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి ఎలా పనిచేస్తుంది? ఒక టెక్నాలజీనే కదా, ఆర్థిక పరిస్థితులు కూడా ఉంటాయి కదా సార్ వాళ్ళు. అదే, ఏదో ఐప్యాడ్ అంటామా, ల్యాప్టాప్ అని కొనుక్కోవాలి, అది కంపల్సరిగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి, మేము ఇస్తున్నాం, అది ఉన్నంత మాత్రం కాదుగా. ఓకే, ఇట్లాంటి కష్ట సమయంలో అంటే మీ విద్యాసంస్థ మీ ట్రస్ట్గా పెట్టి నడుపుతున్నారు, ఒక రూపాయి ఆశించట్లేదు దాని నుంచి, కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్లు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరియర్స్ కావచ్చు వచ్చాయా? దానికోసం మీరు పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి. ఎస్, ఇంతకుముందు గవర్నమెంటు సకాలంలో ఇవ్వక అప్పుడు నేను గొడవ చేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ పరిస్థితి ఉంది. నేను ఎవరిని తప్పు పట్టను, మరి అప్పుడు తప్పు పట్టారంటే వాడు చేసిన ఉన్నాయి, అడిగితే సమాధానం చెప్పలేదు, మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏమిటి అర్థం కావడం లేదు. ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ మధ్య నా ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులు, ఒకసారి 10 కోట్లు, ఒకసారి కొంత నా ఇల్లు తాకట్టు పెట్టాను. నేనున్న ఇల్లు విద్యా సంస్థల కోసం తాకట్టు పెట్టి జీతమిచ్చిన రోజులున్నాయి ఈ మధ్యనే. జగన్ గారిని ఎందుకు మీరు అంత గట్టిగా అడగలేకపోతున్నారు? చంద్రబాబు గారిని అడిగినంత గట్టిగా జగన్ గారిని ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు అడగలేను? చంద్రబాబు మెత్తగా అడిగాను, గట్టిగా అడిగాను. నేను జగన్ని అడిగాను, బాబు అని మన విష్ణువర్ధన్ బాబు అడిగాడు, తొందరలో పంపిస్తామన్నారు. ఆ సమాధానం కూడా చంద్రబాబు చెప్పరా. ఓకే, నేను వెళ్ళలేదు అతని దగ్గరికి. ఫోన్లో మాట్లాడేవాడిని చంద్రబాబుతో ఎక్కువ సందర్భాలు, ఫోన్లోనే మేము కాన్వర్సేషన్ ఉండేది. రాను రాను మరి ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్పీక్.